ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యాత్ర ఏదైతే సూపర్ సక్సెస్ అవుతోంది, సూపర్ హిట్ అవుతోంది, ప్రజలు మరోసారి గతం 19 ఎన్నికల కంటే మరింత దీనికి ఇదిగా ఆదరించబోతున్నారని స్పష్టంగా కనపడుతున్న నేపథ్యంలో ఈ దాడి జరిగింది. ఈ దాడి జరగడం కూడా ప్రమాదకరమైన, దీనికి దారితీసే రకంగా జరగడం వల్ల ఇది ఎవరై ఉంటారు అని అనుకున్నప్పుడు, ఎవరైతే దీనివల్ల ఈయన యాత్ర వల్ల నష్టపోతున్నారో వాళ్ల మనుషులు అయి ఉంటారు, లేదా ఆ స్కూల్ ఆఫ్ థాట్, ఆ సిద్ధాంతాన్ని నమ్ముకున్న వాళ్ళు అయి ఉంటారు అన్నది ఖచ్చితంగా అనిపిస్తుంది. దానికి తోడు భుజాలు తడుక్కోవడం వల్ల మొదలుపెట్టి డ్రామాలు ఆడడం దగ్గర నుంచి, లేదా భద్రతా వైఫల్యం ఇంకోటి ఏదో క్రియేట్ చేసి మాట్లాడడం, ఇవన్నీ చూశాక ఆ మీడియా కానీ వాళ్ళు కానీ ఈరోజు ఆ సోషల్ మీడియాలో చూశాక వీళ్ళే అయి ఉంటారనేది ఖచ్చితంగా అనిపిస్తుంది. ఒకటి, జరిగిన దాన్ని క్యాజువల్గా జరిగింది కాదని ఎందుకంటున్నాం అంటే ఆ ఫోర్స్ చూసి అంటున్నాం. కొద్దిగా అయితే ప్రాణానికే ప్రమాదమయ్యే రకంగా దాడి చూసి, గురి చూసి మరీ కొట్టడం బట్టి అంటున్నాం. అక్కడ ఉన్న పరిసరాలు దానికి అనుకూలంగా ఉన్న, అనువుగా ఉన్నందువల్ల అంటున్నాం. ఇది కోల్డ్ బ్లడెడ్ ప్లాన్డ్ మర్డర్ అటెంప్ట్ అని మేము అనుకుంటున్నాం. అదృష్టం బాగుండి ఆయన బయటపడ్డారు. 2019 కూడా కొంచెంలో ఇదే ఉంటే, అదే మెడ మీద ఆయన తల ఇటు తిప్పకుండా ఇది ఉండి ఈ మెడగ్గన తగిలి ఉంటే అప్పుడు ప్రాణానికి ప్రమాదం అయ్యేది. ఈరోజు కూడా అప్పుడు నిన్న దాంట్లో చూస్తే కూడా ఆయన కుడివైపు కొంచెం తిరక్కపోతే, స్ట్రైట్ ఉంటే కన్నుకు తగిలిన ప్రమాదం అయ్యేది. కేవలం లక్ అదృష్టం ఆయన వైపు ఉండి, ఆయన ఎప్పుడు నమ్మే దేవుడి ఆశీస్సులుండి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు క్షేమంగా ఉన్నారు. ఇలాంటి సమయంలో వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తుంటే ఆయనకు ఏమి జరగలేదనే బాధనో ఇట్లాంటివి కనపడతాయి. సక్సెస్ఫుల్గా యాత్ర జరుగుతోంది, ఇలాంటివి చేయడం వల్ల ఆయన హెజిటేట్ చేసి లోపల ఉంటారు, బస్సులో కూర్చుంటారు అని అన్నా ఉండాలి, జనంలోకి రాకుండా ఆపగలమన్నా ఉండాలి, ఏదో ఆలోచన ఒక ప్లాంట్ దీంతో జరిగింది. కానీ ఇలాంటివి ఏవి ఆపలేవు, యాత్ర దిగ్విజయంగా జరుగుతుంది. ఈరోజు వైద్యుల సలహా మేరకు ఒకరోజు విశ్రాంతి తీసుకునే, రేపటి నుంచి యథావిధిగా సాగుతుంది. తరువాత కూడా ఎన్నికల ప్రచారం దిగ్విజయంగా జరుగుతుంది, అండ్ ఎన్నికలు కూడా బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాటకాలే సింపతి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి, అది చంద్రబాబు నాయుడుకో తెలుగుదేశంకో. ఆయన మీరు అందరి మళ్ళీ పాత రోజులు గుర్తు చేస్తా, 2003 అలిపిరి సంఘటన జరగగానే దెబ్బకు సింపతి, దాంతో 4లో రావచ్చని అర్జెంటుగా ఎన్నికలు అది అసెంబ్లీ రద్దుకు సిఫార్సు చేసి కూర్చున్నాడు. 3 నెలలు ఒక చేతి కట్టు కట్టుకొని రోజు బస్సుల్లో జనాన్ని తెచ్చి వాళ్ళందరి దగ్గర చాలా నిస్సహాయులాగా ఇదిగా ఉన్నట్టు నిలబడి అప్పుడు చేశాడు, ఇవన్నీ చేశాడు చంద్రబాబు నాయుడు. కానీ ఆ ఫలితం ఏమి రాలా, ఎందుకంటే ఆయన క్యారెక్టర్ అందరికీ తెలుసు. ఇంకోటి నేను సీరియస్గా చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు స్కూల్ ఆఫ్ థాట్, ఆయన సిద్ధాంతంలోనే, ఆయన రాజకీయ సిద్ధాంతం దాంట్లోనే ద్వేషం పెంచడం, అలజడి సృష్టించడం, రెచ్చగొట్టడం, ఆ ప్రాసెస్లోనే వాళ్లతో ఏదో ఒకటి చేయించి ఆ దాంట్లో నుంచి తన లాభం సంపాదించుకోవడం, అధికారంలోకి రావడం కానీ. ఎన్టీ రామారావును కొట్టాలంటే లక్ష్మీ పార్వతి రాగానే మొదలుపెట్టి ఓటు చేసి చేస్తారు, మళ్ళీ అదే ఎన్టీ రామారావుని పెట్టుకుని ఓట్ల కోసమైనా పోగలడు.